శుభోదయం పిల్లలు అందరికీ. ఈరోజు మనం నా పేరు శ్రీనివాసులు. నేను కొవ్వూరులో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఓకే, ఈరోజు మనం తెలుగు నెలలు నేర్చుకుందాం. నానా తెలుగు నెలలు చూడండి. తెలుగు మాసం ఏంటి నానా? మాసం అంటే నెల. తెలుగు మాసం ఏంటి మొత్తం? మాసం అంటే నెలలు 12 మొత్తం. తెలుగు మాసంలో 12, ఒకటోది వచ్చేసి చైత్రం, రెండోది వైశాఖం, మూడు జ్యేష్ఠం, నాలుగు ఆషాఢం, ఐదు శ్రావణం, ఆరు భాద్రపదం, ఏడు ఆశ్వీజం, ఎనిమిది కార్తీకం, తొమ్మిది మార్గశిరం, పది పుష్యం, పదకొండు మాఘం, పన్నెండు ఫాల్గుణం. అదేనా, తెలుగు నెలలు మొత్తాన్ని 12. ఓకే, వాటి మీద ఇప్పుడు మనం ఓ గేమ్ ఆడుకుందాం, సరేనా? చూడండి, చైత్రమాసం వచ్చింది, ఉగాది పచ్చడి పంచింది, వైశాఖ మాసం వచ్చింది, నృసింహ జయంతిని తెచ్చింది, జ్యేష్ఠ మాసం వచ్చింది, వడగార్పులను తెచ్చింది, ఆషాఢమాసం వచ్చింది, బోనాల పండుగ తెచ్చింది, శ్రావణ మాసం వచ్చింది, నోములు వ్రతాలు తెచ్చింది, భాద్రపద మాసం వచ్చింది, వినాయక చవితిని తెచ్చింది, ఆశ్వయుజ మాసం వచ్చింది, దసరా పండుగ తెచ్చింది, కార్తీక మాసం వచ్చింది, కోటి దీపోత్సవం తెచ్చింది, మార్గశిర మాసం వచ్చింది, దత్త జయంతిని తెచ్చింది, పుష్య మాసం వచ్చింది, సంక్రాంతి పండుగ తెచ్చింది, మాఘమాసం వచ్చింది, పెళ్ళి బాజారం మోగించింది, ఫాల్గుణ మాసం వచ్చింది, రంగుల పండుగ తెచ్చింది. అర్థమైందా? చూడండి, మళ్ళీ చూడండి, చైత్రంలో ఉగాది పండుగ అనేది వస్తుంది. అర్థమైందా? వైశాఖంలో నృసింహ జయంతి అనేది వస్తుంది. జ్యేష్ఠంలో మొత్తం వడగాడుపులు వస్తాయి. ఆషాఢంలో బోనాల పండుగ చేసుకుంటాము. శ్రావణంలో నోములు వ్రతాలు చేసుకుంటాము. భాద్రపదంలో వినాయక చవితి పండుగ వస్తుంది. ఆశ్వయుజ మాసంలో దసరా పండుగ వస్తుంది. కార్తీకంలో కోటి దీపోత్సవం వస్తుంది. మార్గశిర మాసంలో దత్తా జయంతి మాత్రం, మార్గశిరంలో దత్తా జయంతి వస్తుంది. పుష్యంలో సంక్రాంతి పండుగ వస్తుంది. మాఘంలో పెళ్లి బాజార్, పెళ్లిలు మోగుతాం, పెళ్లి వస్తూ ఉంటాయి. ఫాల్గుణంలో మన రంగుల పండుగ, కలర పండుగను జరుపుకుంటాము. అర్థమైందా నానా? ధన్యవాదాలు అందరికీ, కృతజ్ఞతలు.